హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. ఆషాఢ మాసం తొలి ఆదివారమైన ఇవాల్టి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నెల రోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో జగదాంబ అమ్మవారి ఆలయంలో ఆదివారం జరిగే వేడుకలకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మంత్రులు పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పలువురు నేతలు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఆషాఢ బోనాల వేడుకలను ఆర్భాటంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు. కాగా గోల్కొండలో జరిగే బోనాల ఉత్సవాలకు గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై రాజ్భవన్ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గోల్కొండ కోటలోనే బోనాలు ముగిస్తాయి. 9 వారాల పాటు జరగనున్న ఈ బోనాల ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్టలతో పాటు దేశ విదేశాల సందర్శకులు తరలివస్తారు. ప్రతి ఆదివారం, గురువారం జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ బోనాలు ఆదివారం లంగర్ హౌస్ చౌరస్తాలో ప్రారంభమవుతాయి. ఇక్కడ ప్రభుత్వం తరపున మంత్రులు బోనాలను అధికారికంగా ప్రారంభించి అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేస్తారు. అక్కడి నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గోల్కొండ కోట వరకు కొనసాగుతాయి. గోల్కొండ చోటా బజార్లో దిగంబర్ పంతులు ఇంట్లో అమ్మవారిని ఆభరణాలతో అలంకరించి గోల్కొండ కోటపై ఉన్న ఆలయం వరకు ఊరేగించి తొట్టెలను సమర్పిస్తారు. ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. శనివారం గోల్కొండ కోట బోనాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున 11 లక్షల రూపాయల చెక్కును మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, గోల్కొండ ఈవో శ్రీనివాసరాజు ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు.